మనసు దోచే ఇకబెన ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో 2 రోజుల పాటు జరిగే గ్రూప్ 3 పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం టీజీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరగనున్నాయి. పేపర్ 3 పరీక్ష రేపు ఉదయం జరగనుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం అప్పగించింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఏర్పాట్లు, పెట్టిన ఆంక్షలు, చేసిన సూచనలు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, మనం చూస్తూ ఉన్నాము మరి కాసేపట్లో గ్రూప్ 3 పరీక్షకు సంబంధి ఎగ్జామ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం మన నిజాం కాలేజీ వద్ద ఉన్నాము. పరీక్షా హాల్స్ వద్దకు కూడా అందరూ అభ్యర్థులు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా మొదటి పేపర్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు రెండో పేపర్ నిర్వహించనున్నారు. రేపు మళ్ళీ 10 గంటల నుంచి 12:30 వరకు మొత్తం 3 పేపర్లు గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. సో పూర్తిగా పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సో వచ్చిన వారందరూ కూడా హాల్ టికెట్ నెంబర్ చూసుకొని లోపలికి అనుమతి ఇస్తూ ఉన్నారు. వారి దగ్గర ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ లేకుండా, అలాగే మొబైల్స్ని కూడా అనుమతించడం లేదు. ఎటువంటి ఉన్నా బయట డిపాజిట్ చేసి వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసు బందోబస్తు కానీ ఈ కాలేజీ నిర్వాహకులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి లోపలికి అనుమతి ఇస్తూ ఉన్నారు. లోపలికి పెట్టిన అనంతరం కూడా నిమిషం ఆలస్యం పద్ధతిని పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 9:30 ప్రాంతంలో కూడా గేట్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తారు. 10 గంటల వరకు అనుమతించారు. 9:59 వరకు అనుమతించే 9:59 తర్వాత ఎవరిని అనుమతించమని కూడా చెబుతున్నారు. సో వచ్చేవారందరూ కూడా ముందే రావాలని, గంట ముందు పరీక్ష హాల్కి చేరుకోవాలని కూడా పలు సూచనలు కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా వారు సూచన జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వచ్చిన వారందరూ కూడా హాల్ టికెట్స్ పక్కగా చూపించాలి. అంతేకాకుండా ఏదైనా గవర్నమెంట్ ఐడికి సంబంధించి ఒక ఆధార్ కార్డు కానీ ఇంకే ఇతరేతర కార్డ్స్ని కూడా చూపించాలని కూడా చెబుతున్నారు. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా కూడా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1041 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 కమిషనరేట్స్ పరిధిలో హైదరాబాద్ నగరంలో 102 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెప్పారు. సో ఏటు అన్ని కేంద్రాలు కూడా ఎస్పీలు, కలెక్టర్లు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి మాస్ కాపీయింగ్ కానీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా 144 సెక్షన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా 200 మీటర్ల వరకు ఎటువంటి ఊరేగింపులు కానీ, ర్యాలీలు, జిరాక్స్ సెంటర్స్ను కూడా అనుమతించమని కూడా చెబుతున్నారు. సో పూర్తిగా పోలీసు బందోబస్తు నిఘా మధ్య కూడా నడుస్తుంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల అనుసంధంగా టీజీపీఎస్సీ సెంటర్స్ కూడా అటాచ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా సర్వేలెన్స్లో కూడా ఎగ్జామ్ నిర్వహించనున్నారు. గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో నిర్వహించారు. అనంతరం మళ్ళీ ఈ ఏడాది ఎగ్జామ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్స్కి చేరుకొని ఎగ్జామ్ సెంటర్స్ లోపల వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అనంతరం కూడా 10 గంటల ప్రాంతం నుంచి ఎగ్జామ్ నిర్వహించనున్నారు. మొత్తం 2 రోజుల పాటు కూడా ఎగ్జామ్ నిర్వహించనున్నారు. మొత్తం 2 రోజుల పాటు 3 పేపర్స్ కూడా ఎగ్జామ్స్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు టీజీపీఎస్సీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా వారందరినీ ఎవరైతే లోపలికి అనుమతిస్తున్నారో చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇటువంటివి లేకుండా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కార్తీక్.